నెల్లూరు జిల్లా నర్వాడలో జరుగుతున్న శ్రీ వెంకమాంబ తల్లి బ్రహ్మోత్సవాలకు భారత పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విచ్చేశారు. దుత్తలూరు మండలం నర్వాడలోని వెంకమాంబ అతిథి గృహంలో బస చేసిన ఆయన్ను ఆదివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకయ్యనాయుడును బీదా ఆత్మీయంగా పలకరించారు. పలు విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. పెద్ద ఆయన యోగక్షేమాలను బీదా రవిచంద్ర యాదవ్ అడిగి తెలుసుకున్నారు. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి.